నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న సాగు రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని బీరాలు పలికిన నరేంద్ర మోడీ సర్కార్ అన్నదాతల ఆగ్రహంతో దెబ్బకు దిగిరాక తప్పలేదు. రైతుకు దక్కాల్సిన కనీస మద్దతు ధర అంశాన్ని అసలు పట్టించుకోకుండానే వ్యవహరించిన మోడీ సర్కార్ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ చేసుకునే వెసులుబాటు తదితర విషయాల్లో కీలక సంస్కరణలు చేస్తూ కొత్త సాగు చట్టాలను ప్రతిపాదించింది. అన్నదాతల అనుమతి లేకుండానే వాటికి ఆమోద ముద్ర కూడా వేయించుకుంది. అయితే తానేం చేసినా ఎదురు చెప్పేవారు ఎవరూ లేరన్న కోణంలో ముందుకు సాగిన మోడీ సర్కారుకు అన్నదాతలు తమ బలమేంటో, తమ సంఘటిత శక్తి ఏంటో ప్రత్యక్షంగా చూపారు. ఫలితంగా రైతు సంఘాల నేతలతో దఫదఫాలుగా చర్చలు జరుపుతున్న కేంద్రం తాను ప్రతిపాదించిన కొత్త చట్టాలకు ఎట్టకేలకు సవరణలు చేసేందుకు అంగీకరించింది. అయితే మోదీ సర్కారు దిగివచ్చినట్టుగా అన్నదాతలు సంతృప్తి చెంది ఆందోళన విరమిస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. మోడీ సర్కారు మూడు ప్రధాన అంశాలకు సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చింది. వీటిలో కీలకమైన కనీస మద్దతు ధర అంశమే లేకపోగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రైతు తన పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అంటూ ఓ కొత్త చట్టం తెచ్చారు. దీంతోపాటు పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు అంటూ మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక మరో కీలక అంశమైన కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏదేనీ వివాదం తలెత్తితే దాని పరిష్కార బాధ్యతను సివిల్ కోర్టు నుంచి జాయింట్ కలెక్టర్కి బదలాయించింది. ఈ మూడు అంశాలు దేశ సాగు రంగాన్ని కుదేలు చేస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టారు. తొలుత పంజాబ్ రైతులే ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా వారికి తోడయ్యారు. వీరికి ఎన్డీఏ పక్షాలు మినహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రజా సంఘాలు, ప్రజలు కూడా తమ మద్దతు రైతన్నలకే అంటూ తేల్చేశాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతులకు అంతకంతకు పెరుగుతున్న మద్దతు, ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతలు అంతకంతకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న తీరుతో మోడీ సర్కార్ నిజంగానే భయపడిందని చెప్పక తప్పదు. పరిస్థితి చేదాటిపోతోంది అన్న భావన వచ్చిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రధాని రంగంలోకి దింపారు. అయితే అమిత్ షాతో చర్చల సందర్భంగా కూడా రైతులు వెనక్కు తగ్గలేదు. కొత్తగా రంగంలోకి వచ్చిన మూడు చట్టాలను రద్దు చేయడం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయాలకు తాము సిద్ధంగా లేమని అన్నదాతలు అమిత్ షాకు తేల్చి చెప్పారు. దీంతో అమిత్ షా రాయబారం కూడా విఫలం కావడంతో చేసేదేమీ లేని పరిస్థితుల్లో తాము చేసిన కొత్త చట్టాలకు మోడీ సర్కార్ ఐదు సవరణలు ప్రతిపాదించింది. కొత్త చట్టాల్లో ప్రస్తావించిన కనీస మద్దతు ధరపై మరింత క్లారిటీ ఇచ్చేలా సవరణను ప్రతిపాదించిన మోడీ సర్కారు మండీ వ్యవస్థను యథాతథంగా కొనసాగించడం, ప్రభుత్వ ప్రైవేటు మార్కెట్లో ఏకరీతి పన్ను విధానం, పంట ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేయడం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదాల పరిష్కారం కోసం తిరిగి సివిల్ కోర్టులను ఆశ్రయించేలా వెసులుబాటు కల్పిస్తూ మొత్తంగా తన కొత్త మూడు చట్టాలకు ఐదు సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై రైతు సంఘాల నేతలతో మాట్లాడిన కేంద్రం వాటి అమలు కోసం లిఖితపూర్వక హామీ ఇస్తామంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయడం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించేదే లేదని తేల్చి చెప్పిన రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించేందుకే సిద్ధపడ్డారు. దీంతో అన్నదాతల ఆగ్రహంతో దిగొచ్చినట్టుగా కనిపించిన మోడీ సర్కార్ చట్టాలకు సవరణల పేరిట లిఖితపూర్వక హామీలను ఇవ్వడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. ఎందుకంటే ఎలాగోలా రైతుల ఆందోళన విరమింపజేస్తే ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం అయినట్టేనని మోడీ సర్కార్ భావిస్తోంది. సర్కారు మదిలోని ఈ భావనను పసిగట్టిన రైతులు కొత్త చట్టాలను రద్దు చేస్తే తప్పించి ఆందోళనలు విరమించేది లేదని తేల్చేశారు. దీంతో అన్నదాతల దెబ్బకు మోడీ దిగొచ్చినా తాము డిమాండ్ చేస్తున్నట్లుగా ఆ కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తుండడం మోడీకి నిజంగానే పుండు మీద కారం చల్లిన చందమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తాను ఏదనుకుంటే అది చేసేస్తూ సాగుతున్న మోడీ సర్కార్కి ఇకపై అంతా సవ్యంగా సాగుతుంది అన్న భావన క్రమంగా కనుమరుగవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే ఇవాల్టి లియో పొలిటికల్ వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.